దేశంలో రాజ్యాంగాన్ని డిఫ్యూజ్ చేస్తున్నది. ద ఫండమెంటల్ హిందూ సిస్టమ్ ఏదైతుందో, ఢిల్లీని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏదైతుందో, అది పార్లమెంట్ను తీసుకొని రాజ్యాంగాన్ని డిఫ్యూజ్ చేయడానికి ప్రారంభించింది. ఎలక్షన్ కమిషన్ అయితేమి, సుప్రీంకోర్టు అయితేమి, గ్రామాలలో మ్యాన్ టు పవర్ భావ ప్రకటన స్వేచ్ఛ అయితేమి, అది మొత్తము భారతదేశాన్ని ఒక బందికారగా మార్చేసింది. కాబట్టి భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని గుండె కత్తుకొని పల్లె పల్లెకి వెళ్తున్నామని చెప్పి నేను మరియు విమల, ఏ విధంగానైతే నా మీద ఫైరింగ్ జరిగిందో, ఏ విధంగానైతే 5 బుల్లెట్లు ఉన్నాయో, ప్రభుత్వంతో ఎన్నిసార్లు చెప్పినా ఏం మారలేదో, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన 22 సంవత్సరాలైన ఈ వూండెడ్ సోల్జర్ని ఎట్లా పట్టుకోలేదో, ఈవెన్ తెలంగాణలో కూడా భూమి ఇస్తన్నాడు భూమి దక్కలే, ఇండ్లు ఇస్తన్నాడు ఇండ్లు దక్కలే, ఇంటికొక డ్యూటీ ఇస్తాడు ఇంటికి దక్కలే, చీరలు పాతయే, జీవితం అంతా అయిపోయింది. అన్నిటికంటే ఒకటి పొలిటికల్ ప్రామిస్ చేశాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దట్ ఈస్ అన్ పొలిటికల్ ప్రామిస్, అది కీపప్ చేయలే. అక్కడ నయా ఫ్యూడలిజం వచ్చేసింది, ద చేంజ్ ఇన్ ది తెలంగాణ, ఏ న్యూ ఫ్యూడలిజం హైజ్ ఇంటర్డ్ ఇన్ టు ది తెలంగాణ. తెలంగాణలో నీకు లేదు ఇట్లా, ఇప్పుడు కనీసం ఇక్కడన్నా నేను ఊహించా, మీరు పత్రికా విలేకరులు ఇలా స్వేచ్ఛకు వచ్చి మాట్లాడగలిగారు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కడ కానీ నీకు రోడ్డు మీద ఇలాంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుగురించే అక్కడ కూడా రాజ్యాంగం పోయింది, అక్కడ కూడా ఫ్యూడలిజం మళ్ళీ బతికొచ్చింది. కాబట్టి అడవి ప్రాంతమైన దేశం ఎట్లా ఉంది, ట్రైబల్ ఇండియా, రూరల్ ఇండియా, అర్బన్ ఇండియా, ఇంపీరియలిస్టిక్ ఇండియా ఉందని చెప్పిన, కాబట్టి దీన్ని మార్పులో రావాలని చెప్పాను. ఆయన అడిగాడు మరి మీరు ఎట్లా చేస్తారు, ఏం మా పార్టీలో చేరతారా అన్నాడు. అయ్యా నేను ఏ పార్టీ మెంబర్ను కాదు, నేను ఏ పార్టీలో చేరను, నేను ఒక ప్రజల గీత కానీ ప్రజల పాట, ఐఎమ్ ఏ పీపుల్ సింగర్, నా జీవితం అంతా 70 ఏళ్ళు ప్రజల కోసం పాటబడినా, ప్రజల పక్షం చేస్తున్నా, ఆగే బడో హమ్ ఆప్కే సాత్ అని చెప్పాం. టేక్ ది కాన్స్టిట్యూషన్ గ్రాస్ రూట్ ఆఫ్ ది పీపుల్ అండ్ వ్యాన్గార్డ్ది అని చెప్పాం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తీసుకొని పోవాలని చెప్పాను. మన మీద ఈ విధంగా బుల్లెట్లు కలిసి 6 సంవత్సరాలైంది. అప్పుడు రాహుల్ గారు ఏమన్నాడంటే, తప్పకుండా మేము మీరు ఈ మీ మీద అటాక్ జరిగింది ఏదైతుందో, తప్పకుండా మేము దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తామన్నారు. రేపు రాబోయే తెలంగాణలో ఒకవేళ మీ ప్రభుత్వం వస్తుంది, మీ ప్రభుత్వమే వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తారని అడిగాను, తప్పకుండా అక్కడ ప్రజాస్వామికమైన హక్కుల్ని మేము రక్షిస్తామని చెప్పాడు అని చెప్పాడని చెప్తూ, అందుకే ఒక విషయం కూడా అడిగింది విమల, నేను అమ్మను చూడాలి, సోని అమ్మను, ఎందుకంటేనంటే నాలెక్కనే తుపాకు గుండు కొట్టినప్పుడు భర్తను పొడగొట్టుకొని అనేక పొడగొట్టుకుంది. తెలంగాణ ఇచ్చే క్రమం లోపల ప్రజా ఉద్యమాల వైపు జరిగి ఆ ప్రజా ఉద్యమాల్లో బిడ్డలు పొడగొట్టుకుంటే, బిడ్డలు పొడగొట్టుకుంటే తల్లుల యొక్క గోస చూసి తెలంగాణ రావడం లోపు చేసింది. అంబేడ్కర్ వారసులమని చెప్పాం, అంబేడ్కరు పూలే మార్క్స్ సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోతూ మేము ప్రజలు చేరిపోతామన్నారు. రాహుల్ గారు చాలా స్పందించి తప్పకుండా ఇది గ్రాస్ రూట్లోకి పోదామని మా నా పుత్రుడు సూర్యం మేము ఈ విషయాలు చర్చించడం